కృష్ణ, గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాల్టి నుంచి 23వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కృష్ణ, గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 2 జిల్లాలకు సంబంధించిన నామినేషన్లు గుంటూరు జిల్లా కలెక్టరేట్లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి కనుక మనం షెడ్యూల్ను పరిశీలిస్తే, ఈరోజు నుంచి 23వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 23 సాయంత్రానికి నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ పరిశీలన ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ను ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాసెస్ కొనసాగుతుంది. 17వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించి 13 జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నమోదైన వారు అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. కానీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఓటర్ల జాబితాలో ఉన్న 10 మంది ఆ అభ్యర్థిని బలపరచాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి దాదాపు 23వ తారీఖు వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గుంటూరు కలెక్టరేట్లోనే 2 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా పోటీలో ఉంటే ఈ గుంటూరు జిల్లా కలెక్టరేట్లోనే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.